ना लाइफ लो नक चाला प्रॉब्लम्स हुए नहीं वरुण at least for a few hours अन्नी मर्च भाई नहीं तो हैप्पी का टाइम स्पेंड जत्ता मन कुंटा but all we do is fight I'm tired वरुण ना वाला काट लेतु इधर मानी त्रम कट कुंटा लगभग तेरे नो पकन वाणी करता अरे ये मार डरता हूँ श्रुति వాడిని కమెంట్ చేశాడు నేను కమెంట్ చేస్తే కొట్టుకుంటూ కూర్చుంటానా శృతి రిలేషన్షిప్ లో గొడవలు అనేది కామన్ ఐఎమ్ యువర్ బాయ్ ఫ్రెండ్ గాడ్ డామ్ ఇట్ లెట్స్ స్టాప్ బీయింగ్ మై బాయ్ ఫ్రెండ్ వరుణ్ లెట్స్ స్టాప్ బీయింగ్ మై బాయ్ ఫ్రెండ్ వరుణ్ బేబీ అలాంటి ఏంటి లేదు విల్ వర్క్ ఇట్ అవుట్ నేను నీ కోసం మారిపోతా ఓకేనా బేబీ ప్లీజ్ ఇంకొక ఛాన్స్ వద్దు వరుణ్ నాకు నువ్వు వద్దు వరుణ్ బేబీ ప్లీజ్ Let's break up, Varun. Let's break up. Cut it. Nice, super performance. Excellent. That actor. Na keppudu oka pedda actor avvalanunde. యాక్టింగ్ చేయడం ఒక ఐఏఎస్ ఐపీఎస్ కంటే గొప్పగా అనిపించేది టీవీలో ఏ సినిమా వచ్చినా అట్లా చూస్తూ ఉండిపోయేదాన్ని అయినా ఈ సినిమాలు పిచ్చి ఇప్పటిది కాదు నాకు 5 ఇయర్స్ ఉన్నప్పుడు మా డాడీ నన్ను సినిమాకి తీసుకెళ్ళిండే ఫస్ట్ టైం అప్పుడే నాకు సినిమాలంటే పిచ్చెక్కేసింది నాన్న నేను యాక్టింగ్ చేస్తానన్నా ఏంది యాక్టింగ్ చేస్తావా మన ఇంట ఉంటా ఉందానే అదేం పని చిచి పని లేదు పాడు లేదు యాక్టింగ్ చేస్తున్నా అయినా దాంట్లో ఏముంది మా డాడీ ఆలోచించే విధానం తప్ప అయినా మా డాడీ కనిపించేంత స్ట్రిక్ట్ ఏం కాదు హిస్ వెరీ స్వీట్ అండ్ కేరింగ్ ఐ లవ్ హిమ్ నా లెక్కనే సినిమాలంటే పిచ్చి అసలు నాకు సినిమాలు పిచ్చెక్కిచ్చిందే మా డాడీ కానీ కొంచెం నారో మైండెడ్ అంతే అర్ధరాత్రి అపరాత్రి తిరగడమేనా మీకేం క్రమశిక్షణ లేదా మాట్లాడరే బేసికలీ ఇది 2 ఆప్షన్స్ ఉన్నాయి ఒకటేమో మా అక్కలాగా మా నాన్న చెప్పిన మాట వింటూ పద్ధతిగా నడవడం లేదా నాలాగా మా డాడీకి చెప్పకుండా నాకు నచ్చింది చేయడం ఇంత స్ట్రెస్ ఎందుకని ఇంట్లో మా డాడీకి నచ్చినట్టు పద్ధతిగా ఉండి బయట నాకు నచ్చినట్టు ఉంటా బ్యాలెన్స్ అన్న ఎంత అయింది 243 రూపీస్ అయింది నా దగ్గర క్యాష్ లేదు మీకు పేటిఎం చేస్తా నాకు పేటిఎం వాలెట్లో వద్దమ్మా నాకు బ్యాంక్ అకౌంట్లోనే కావాలి అరే అన్న పేటిఎం ఉత్తి వాలెట్ కాదు నా బ్యాంక్ అకౌంట్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్కి మీ మొబైల్ నెంబర్తో ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు నిజంగానా అదేలా చూడన్న ఫస్ట్ పేటిఎం యాప్ ఓపెన్ చేసి తర్వాత సెండ్ మనీ టు మొబైల్ మీద క్లిక్ చేయాలి అప్పుడు నా బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయాలి మీ నంబర్ 8614-246-546 ఇప్పుడు అమౌంట్ ఎంటర్ చేయాలి ఎంత అన్నారు 243 అరే ఇంత సింపుల్ అయితే మా కస్టమర్లకు కూడా పేటిఎం యూజ్ చేయమని చెప్తాను అవునన్న మీ వాలెట్ యూజ్ చేయకుండానే పేటిఎం త్రూ సూపర్ ఫాస్ట్ యూపీఐ మనీ ట్రాన్స్ఫర్ ని ఎంజాయ్ చేయండి ఇదిగో నాకు క్యాష్ బ్యాక్ కూడా వచ్చింది ఓకే అన్న బాయ్ అయినా నచ్చినట్టుండడం అంటే ఏదో ఊహించుకోకండి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం నాకు నచ్చిన బట్టలు వేసుకోవడం ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు అలా కొంచెం మందు తాగడం అంతే షాట్స్ వన్ మోర్ సరే సరే అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ కూడా తాగేస్తుంటా Door is closed. Okay, let's exit. Hey, aga. Huh? Digo. Mommy. Oh my God. Doors are open. Kira? Huh? Mommy. Nen call kar chaledu. You're following me. Ni moham. Nu poyinappati nunchi dad ni ekkada disturb chestavanani ikkada gate degare wait chestu unna. Mommy, you're so cute, mommy. Huh? Yechna. Thagochnava. మమ్మీ కొంచెం ఇంత 1 2 3
సరే సరే టేబుల్ మీద లెమన్ వాటర్ పెట్టినా వెళ్ళి తాగు. మమ్మీ ఇస్ సో కేరింగ్ మమ్మీ ఐ లవ్ యు. సర్లే అక్కని డిస్టర్బ్ చేయకు. యువర్ హస్బెండ్ ఇస్ సో లక్కీ మమ్మీ. హాయ్ అక్క. హాయ్ చిన్ను. పార్టీ మంచిగా అయిందా? ఏందక్క ఎగ్జామ్? అవును చిన్ను, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. నన్నేమన్నా హెల్ప్ చేయమంటావా? వద్దులే, నువ్వు అలసిపోయావు కదా, అది తాగేసి పడుకో. ఓకే. అవును, నువ్వు వస్తే చూపించాలనుకున్నా, నా ఫ్రెండ్ని రీల్ షేర్ చేసింది తెలుసా? అవునా? ఇదేంటే నాకు చాలా ఇష్టం. దానికి నా చెల్లివని కూడా తెలియదు, మస్తు ప్రౌడ్ ఫీలింగ్ వచ్చిందిలే. నాకే మెసేజ్ చేసి ఈ పిల్ల చూడు వేరే లెవెల్ అని చెప్పింది. అసలు పట్టుకుపోయావా? ఉన్న దరిద్రాలు చాలవన్నట్టు మా డాడీ ఇంకో దరిద్రం తెచ్చిండు, వాడే సిద్ధు. ఏంటి నాన్నా, ఏం తింటలేదా? తింటున్నా మామ. ఇంత బక్కగా అయిపోయావు. థ్యాంక్ యూ మామయ్య. మా నాన్న కొడుకు పుట్టాలనే కోరికుంటుండే, అందుకే అనఫిషియల్ కొడుకులాగా ట్రీట్ చేస్తాడు వీడిని. అసలు నాకు వీడితో ప్రాబ్లం చిన్నప్పటి నుండే స్టార్ట్ అయింది. నాకు క్రికెట్ బ్యాట్ కావాలంటే టెడ్డీ బేర్ కొనిచ్చి, వీడికి మాత్రం క్రికెట్ బ్యాట్ కొనిచ్చారు. కూరేసుకో, పచ్చడి కలుపుకున్నావా? ఏం తింటాం రా, ఎంత బక్కగా చూడు సిద్ధు. ఏం తింటాను రా అది. చాలు మామయ్య, నన్ను యాక్టింగ్ క్లాస్లో జాయిన్ చేయమంటే వద్దనేవారు, కానీ వీడు స్కూల్లో చిన్న ప్లే వేస్తే అందరినీ వైజాగ్ దాకా తీసుకెళ్లారు. ఆ ప్లేలో వీడు వేసిన క్యారెక్టర్ చెట్టు, చెట్టు క్యారెక్టర్కి ఇంత బిల్డప్ ఇచ్చారు. దాంట్లో ఉన్నది ఒకటే డైలాగ్, దానికి కూడా మా డాడీ స్టాండింగ్ ఓవేషన్. ఎప్పుడొచ్చారా? సమ్మర్లో మా అత్తోళ్ళు వీడిని మా ప్రాణాల మీద కొదిలేసేటోళ్ళు, వాళ్ళు కూడా వీడిని భరించలేకేమో. వీడికి వచ్చినప్పుడు అంతా స్పెషల్ ట్రీట్మెంట్ అయ్యా గారికి. ఏదో మేము వీడి కట్టుబానిసల్లెక్క. ఇదిగో మధు, దరిద్రుడా. చెప్తారా? నిప్పని చెప్తా. సాగుతుంది. వీడు మా ఇంటికి ఎప్పుడు వచ్చినా నాకు నరకమే. హాయ్ మధు. రే, అమ్మ నాన్న బాగున్నారా? అందరూ బాగున్నారు మామయ్య. ఏం చేస్తుంది? అమ్మా, నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాలి. ఇప్పుడు రీల్స్ చేస్తున్నావా? అయినా ఎన్ని రోజులు ఈ రీల్స్ చేస్తావే? ఏదైనా షార్ట్ ఫిల్మ్లో గట్లా యాక్షన్ చేసుకోవచ్చు కదా. నాకు చేయాలనే ఉంది కానీ భయం. భయం ఎందుకే? ఇన్స్టాగ్రామ్లో మస్తు ఫాలోయింగ్ ఉంది, యాక్టింగ్ మంచిగా చేస్తావు, ఇంకా దేనికి భయం? ఎంతుంటే ఏంటి, నాన్నకు తెలిస్తే అంతే. రీల్స్ అంటే ఏదో కవర్ చేసాం, షార్ట్ ఫిల్మ్స్ అమ్మో. సర్లే కానీ ఒకసారి చూడు. క్యాస్టింగ్ కాల్ ఫర్ ఫీమేల్ లీడ్స్ ఏజ్ 18 to 22, యంగ్ టాలెంట్స్ రిక్వైర్డ్. అబ్బా అమ్మా, ఇలాంటి ఒక్క ఆపర్చునిటీ దొరికితే చాలమ్మా, ఇచ్చి పడేయచ్చు. మరి నీకే బాగానే చెప్తావు, ఉన్నారుగా నాన్నగారు. నువ్వు గిట్ల ఏదో చేస్తావని నీకు దిల్లేకుండా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి పంపించిన. అప్లై చేసావా? అమ్మో, ఇప్పుడు నాన్న. అమ్మా, అబ్బమ్మా, ఎందుకు చేసావు? ఇప్పుడు నాన్నకు తెలిస్తే పెద్ద పంచాయతీ పెట్టి పెంట చేస్తాడు. వినుమా. ఎందుకే అంత టెన్షన్ పడతావు? నాన్నకు తెలిసినప్పుడు కదా. అంటే మధు, నువ్వు చెప్పవు, నేను చెప్పను, సిరి చెప్పదు, నాన్నకెట్లా తెలుస్తుందే? సిద్ధుగాడు వాడి బుంద, వాడికి తెలియదు, వాడేం చెప్తాడే? నువ్వు పరిశ్రమ కాకురా, నీ ఫోకస్ అంతా రేపు జరగబోయే ఆడిషన్ మీదనే ఉండాలి. నువ్వు సెలెక్ట్ అయినా కాకపోయినా ఓ ట్రై అయితే చెయ్యి, తర్వాత సంగతి చూద్దాం. సరే. మీకు ఇంకో పెద్ద విషయం చెప్పడం మర్చిపోయినా, మా డాడీ కంటే పెద్ద ఆబ్స్టకిల్ ఉంది నా లైఫ్లో. ప్రదీప్ 7 టేబుల్ చెప్పు. మధు పైకిలే.
ఏంటి ఆడుకుంటున్నావు ఏంటి ట్యూషన్కి వచ్చి? సెవెంత్ పేజ్ ఓపెన్ చేసి ఫస్ట్ పారాగ్రాఫ్ చదువు. యూ సీ మై లిటిల్ గర్ల్ ప్యారెట్స్ ఆర్ అదే నా స్టట్టర్. నార్మల్గా మా ఫ్రెండ్స్తో తెగ మాట్లాడేస్తా, కానీ సిచ్యువేషన్లో ప్రెషర్ యాంగ్జైటీ అనిపిస్తే ఎగేసుకుంటూ వచ్చేస్తుంది. ఇదే కరెక్ట్ టైం డేట్కి వెళ్దామని అడిగేద్దాం. శ్రీ చెప్పదు, ఈ సాటర్డే సాటర్డే వై డోంట్ వి గో అవుట్ ఫర్ చెప్పు. బాయ్ బాయ్. మూసుకొని చేయబట్టు, చేయబట్టండి, చెయ్యి. అబ్బమ్మా, ఒక్కటే ఇయరింగ్ ఉంది, ఇంకోటి ఎక్కడ పెట్టావమ్మా? అమ్మో డాడీ, చూడొద్దు 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 చూడొద్దు. ఎక్కడికి? అది రేష్మా వాళ్ళ ఇంటికి డాడీ. ఎందుకు? అది 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 సైన్. అరే చెప్పవేంది, అసైన్మెంట్కి బయటకు వెళ్తాన్నావు కదా, డాడీకి అదే చెప్పు. ఓ సిరి తొందర రామా. ఓకే వెళ్దామా డాడీ? సరే పద. ఆల్ ద బెస్ట్ చిన్న. థ్యాంక్ యూ. బాయ్ అమ్మా. బాయ్. ఈ ఇంట్లో నన్ను ఎవరు పట్టించుకోరా? మామ నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళండి, నేను కూడా మీతో వస్తా. నేను సిరిని ఎగ్జామ్కి తీసుకెళ్తున్నా, నువ్వు వచ్చి ఏం చేస్తావు అక్కడ? ఓ అవును కదా. మధు నేను నీతో వస్తా. నువ్వేడికిరా, అది అసైన్మెంట్ రాయని నీకేం బయటికి వెళ్తుంది? అసైన్మెంట్సా? సెమ్ అయిపోయినాక అసైన్మెంట్స్ ఏంది? అవును కదా. అవును మా అయ్య. అది కాదు డాడీ, నెక్స్ట్ సెమిస్టర్ కూడా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతుంది. మా నేను వెళ్తామా? అయినా మధు నాకు బోర్ కొడుతుంది, మధు నన్ను కూడా తీసుకెళ్ళు. అది చదువుకునికి బయటకు వెళ్తుందిరా? నేను చదువుకుంటా. రే అది సెకండ్ ఇయర్, నువ్వు ఫోర్త్ ఇయర్, మళ్ళీ సెకండ్ ఇయర్ చదువుతావా? నాలెడ్జ్ ఇస్ డివైన్, ఎంత చదివితే అంత మంచిది. బ్యాక్ లాగ్స్ ఉన్నాయని చెప్పు. ఎరా నీకు బ్యాక్ లాగ్స్ ఉన్నాయా? సచ్చిండు. సబ్జెక్ట్ మీద గ్రిప్ కోసం 2-3 సార్లు చదువుతూ ఉంటా. అయినా బ్యాక్ లాగ్స్ లేకుండా ఇంజనీరింగ్ అవ్వదు మామ. మరి నాకు లేవే. స్మార్ట్ గర్ల్. మా నేను బయలుదేరుతామా? మధు నన్ను కూడా తీసుకెళ్ళు. అది వెళ్ళేది అమ్మా ఇంటికి. నాకేం ప్రాబ్లం లేదు, నాకుంది. మధు తీసుకెళ్ళు. మధు జై డిప్ప వగలుది. ఆపండి మధు, వాడిని తీసుకెళ్ళు. అబ్బా డాడీ, వాడు ఎక్కడికి వచ్చి ఏం చేస్తాడు డాడీ? అరే వాడు మన ఇంటికి వచ్చాడు రా, మనం కాకపోతే ఎవరు చూస్తాం? తీసుకెళ్ళు సిరి, పద వెళ్దాం. పద మధు వెళ్దాం. మా అసలే ఆడిషన్స్కి లేట్ అవుతుందంటే వీడు తగులుకున్నాడు నాకు. చరిత్ర మీరోజు దాండి ఆడుతున్నారు. ఇప్పుడు నేను మేనేజ్ చేసే ఆడిషన్. ఏంట్రా ఐస్ క్రీమ్ సర్వ్? మళ్ళీ అయిన నా బాయ్ ఫ్రెండ్ రా సిటీ మొత్తం తిప్పాలి. నా బతుకు ఈ ఐస్ క్రీమ్ అంతా. ఇది కదా అది. పోనీ ఆడిషన్ గురించి వీడికి చెప్పేస్తా. మామా మధు మూవీస్కి ఆడిషన్ ఇస్తుంది, మీ అమ్మాయి ఉండి యాక్టింగ్ చేస్తే మీ పరిమయం అయిపోవాలి. అమ్మో వద్దులే, చెప్పకుంటేనే బెటర్. హలో. హలో ప్రణవీనా? అవును ఎవరు? అదేనండి, మేము ఆడిషన్ నుంచి కాల్ చేస్తున్నాము. మీ స్లాట్ ఎన్ని బుక్ అయింది? వస్తున్నారు కదా? వచ్చేస్తున్నా, పక్కనే ఉన్నా. రేష్మా, మీది సిద్ధార్థ స్కూల్ పక్కన వైట్ బిల్డింగ్ అదే కదా? వచ్చేస్తున్నా. సరే 15 మినిట్స్లో ఉంటా. బాయ్. ఇదిగో
నగదు. సరే. లోకంలో ఏం టెన్షన్స్ అయిలేనా టెట్ట తింటున్నాడో చూడు. తిన్నీకే పుట్టినట్టున్నాడు. తినబోతుందవా. నాకుడేందిరా. సిద్ధు పద, లేట్ అవుతుంది. చూడు సిద్ధు, ఎంత ట్రై చేసినా స్టార్ట్ అవుతలేదు. అవునా? పట్టుకో. అరే మధు, బండ్ల పెట్రోల్ అయిపోయింది. ఆ ముళ్ళు చూడు ఎంత కిందికి ఉందో. సిద్ధు, నేను అసలు ఇది నోటీసే చేయలేదురా. స్మార్ట్రా నువ్వు. ఏ అట్లేం లేదు, ఏదో అబ్జర్వ్ చేసిన అంతే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అది కూడా తెలియదా మధు, బండ్లో పెట్రోల్ వస్తే స్టార్ట్ అవుతుంది. అరే ఎట్లా రా ఇట్లా. ఏ సమ్టైమ్స్ ఏదో అలా. సర్లే కానీ వెళ్ళి పెట్రోల్ తెచ్చే. ప్లీజ్ రా పెట్రోల్. సరే సిద్ధు, థ్యాంక్ యూ. ఊరుకో. ఏ యూకలిప్టస్ చెట్లు. వీడేమో వైజాగ్ నుండి దిగాడు, ఇక్కడేం తెలియదు వీడికి. బొక్కలే ఫోన్ ఉందిగా, ఫోన్ చేస్తాడు. ఒక 15 మినిట్స్ ట్రాఫిక్ లేకపోతే వెళ్ళిపోవచ్చు. తొక్కులో పండి, ఇప్పుడే హ్యాండ్ ఇవ్వాలా? ఈరోజు దరిద్రం ఏంటి ఇలా ఉంది, నిజంగానే పెట్రోల్ అవుతుంది. అన్నా కొంచెం తొందరగా వెళ్ళానన్నా. అన్నా 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 ఇక్కడే ఇక్కడే ఆపేసండి, ఇదిగోండి. స్కూటీకి మర్చిపోయాను. నాన్న చంపేస్తాడు. ఓ కాల్ చేద్దాం. అమ్మ కాల్ చేద్దాం. హలో అమ్మా. సిద్ధు వచ్చిందా? సిద్ధు ఎడకెందుకు వస్తాడే, నీతో వచ్చాడుగా. ఏమైంది? ఏమైంది సిద్ధు ఎడికి వెళ్ళాడు? అదే నా దగ్గర, నా దగ్గరే ఉన్నాడు. ఎట్టి వెళ్ళాడు వీడు? అనవసరంగా వదిలేసిన వీడిని. తీసుకోండి అన్నా.
రండి అంటే మీరేనా? ఆడిషన్ డ్రైవర్ ఫాస్ట్గా వెళ్ళండి.